స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు తెరాస భాజపా మధ్య కొనసాగుతున్న నిధుల లొల్లి బండి సంజయ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్న మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో తెరాస ఆగడాలు పెరిగిపోయాయని కిషన్ రెడ్డి ఆరోపణ తక్షణ చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు రేవంత్ రెడ్డి లేఖ వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ప్రజా సంగ్రామ యాత్ర పేద ప్రజలకు కేసీఆర్ సర్కార్ అన్యాయం చేస్తోందన్న బండి వేల పద్నాలుగు తర్వాత తొలిసారి ఆర్టీసీ పాలక వర్గం సమావేశం పన్నెండు వందల కారుణ్య నియామకాలకు దాదాపు పచ్చ జెండా ఉద్ధవ్ ఠాక్రే నవనీత్ కౌర్ విమర్శలతో భగ్గుమన్న శివసేన ఎంపీ ఇంటి ముందు నిరసన వ్యాఖ్యలు ఉపసంహరణ హైకోర్టుల్లో స్థానిక భాషలు ప్రవేశపెట్టడంలో ప్రతిబంధకాలు సమీప భవిష్యత్తులో పరిష్కారం లభిస్తుందని సిజేఐ ఆశాభావం రేపు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని పర్యటన అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు కేంద్రం ఇచ్చిన నిధులపై భాజపా నేతల విమర్శలను ఆర్థిక మంత్రి హరీష్ రావు తిప్పికొట్టారు రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులనే కేంద్రం ఇవ్వడం లేదని కమలం నేతలు మాత్రం అధికంగా ఇచ్చామని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని డిమాండ్ చేశారు నిధుల అంశంపై మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిందే ఎక్కువని వచ్చింది తక్కువని ఆర్థిక మంత్రి హరీష్ రావు గణాంకాలతో వివరించారు కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వటం లేదని పేర్కొన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పదమూడు పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘాల కింద రావాల్సిన ఏడు వేల నూట ఎనభై మూడు కోట్లను విడుదల చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు రాష్ట్రాలను బలహీనపరిచేలా కేంద్రం సెస్ల రూపంలో వసూలు చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు మన హక్కుగా రావాల్సిన వాటాని ఇయ్యేమో ఒక అయితే మేమేదో బాగా ఇచ్చినమని కాకి కబుర్లు అబద్ధాలు ఇవాళ బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు తన పాదయాత్రలో చెప్తున్నారు ఇది అఫీషియల్ లెక్క దీన్ని తన తప్పుంటే చెప్పండి ఎప్పుడు ఇస్తారు ఏడు వేల ఒక వంద ఎనభై మూడు కోట్లు చెప్పండి మేము కేంద్ర ప్రభుత్వంలో ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు ఇవి ముందు ఇప్పించి మాట్లాడండి ఈ జూటా మాటలు ఎందుకు మాట్లాడతారు ఏదో మూడు లక్షల కోట్లు ఇచ్చినాం యాడ్ ఇచ్చిన మూడు లక్షల కోట్లు చెప్పండి జాతీయ రహదారులు కూడా కలుపుతారు జాతీయ రహదారులలో మీరు అది టోల్ పెట్టి వసూలు చేస్తారు ముక్కు విండి ఇలా కేంద్రం యొక్క ఆదాయం సెస్ల రూపంలో దాదాపు పదకొండు పాయింట్ నాలుగు శాతం ఆదాయాన్ని సెస్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొని రాష్ట్రాలకు నలభై ఒక్క శాతం పంచాల్సిన చోట ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మాత్రమే రాష్ట్రాలకు పంచుతున్నారు పెద్ద ఆ ప్రభుత్వం ఏమి ఇయలేదు అంత మేమే ఇచ్చిన మరి అంత మీరే ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు దేశమంతా ఎందుకు లేవు మరి పల్లెలు కేంద్రంలో ఉన్న భాజపాది సతాయించే సర్కారైతే అయితే తెరాసది సంక్షేమ ప్రభుత్వం అని హరీష్ అన్నారు రాష్ట్రానికి కేంద్రమే అధికంగా నిధులిస్తే మరి తెలంగాణ తరహా పథకాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతానికి పొరుగునే ఉన్న కర్ణాటకకు వెళ్లి అక్కడి గ్రామాలను పరిశీలిద్దామని హరీష్ రావు సవాల్ విసిరారు పాదయాత్రలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు ఎందుకు పెరిగాయో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం రెండు జాతీయ కొత్తగా రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా వచ్చింది ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బుందేల్ఖండ్ ప్రాంతంలో కెన్ బెత్వా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది మీ పక్కనే కర్ణాటకలో ఎగువ భద్రాను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పక్కన కర్ణాటకకు జాతీయ ప్రాజెక్ట్ ఇస్తారు ఎట్లా తెలంగాణకు ఇయ్యట్లా మీ మాటలు కోటలు దాటుతున్నాయి కదా మరి మీరు ఒక పాలమూరుకు జాతీయ ప్రాజెక్ట్ ఏంటి కాళేశ్వరంకు జాతీయ ప్రాజెక్ట్ ఏంటి తెచ్చి మాట్లాడు జాతీయ ప్రాజెక్ట్ ఇస్తే తెలంగాణకి ఇయ్యరు దేశంలో కొత్త మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకి ఇయ్యరు మోసం మీది దగా మీది అన్యాయం మీది పైగా మల్ల మీద గొంతు మాట్లాడతారా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించింది తెరాస సర్కారేనని హరీష్ రావు స్పష్టం చేశారు డీకే అరుణ కనీసం ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు రాష్ట్రంలో తెరాస నేతల ఆగడాలు పెరిగిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ఇటీవల జరిగిన ఘటనలకు ఎందుకు నిదర్శనమని వెల్లడించారు తెరాస నాయకులు ఆందోళన ఇబ్బంది భాజపా కార్యకర్తలు చేస్తే ఎందుకు వస్తోందని ప్రశ్నించారు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రతిరోజు ఒక పథకం ప్రకారం భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం పైన కేసీఆర్ కుటుంబము ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం బురద జల్లే ప్రభుత్వం చేస్తా ఉన్నారు ఎక్కడ న్యాయమని అడుగుతా ఉన్నాను కేంద్రం మాకేమిచ్చింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు లేరా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేవా ఇక్కడ డిఫెన్స్ యాక్టివిటీ లేదా వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు గజ్వేట్కి ఎంత ఇచ్చారు దుబాక్కి ఎంత ఇచ్చారో చెప్పండి ముందు రూపాయి కేజీ బియ్యంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదా ఉచితంగా బియ్యం ఇస్తున్నాం అది తెలంగాణ ప్రజలు కదా మీ కుటుంబంకి ముఖ్యమంత్రి చేతుల్లో డబ్బు పెడితేనే డబ్బు ఇచ్చినట్ట కేసీఆర్ పోరాట ఫలితంగానే తాను భాజపా రాష్ట్ర అధ్యక్షుడయ్యాడన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఎదురుదాడి చేశారు తాను ఎన్నో ఏళ్ల నుంచి జాతీయ పార్టీ భాజపాలో నాయకుడినని స్పష్టం చేశారు సంగ్రామ యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి కిష్టంపల్లి స్టేజ్ వద్ద వంద కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు తెరాసను తోకపార్టీ అని విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ తుంగలో తొక్కి పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారు రోడ్లు లేవు డబుల్ బెడ్రూమ్లు లేవు ఇలా రైతులకు రుణమాఫీ లేదు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు వాళ్ళ రైతులకు ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తాడు కదా సరే అని చెప్పి వాళ్ళు మీ పైసలు బ్యాంకుల పైసలు కట్టలే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు ఇలా మిత్తికి మిత్తి వసూలు చేస్తున్నారు ఆ మిత్తి కట్టలేక మళ్ళా రుణాలు ఇవ్వలేక ఇలా రైతులు ఇబ్బంది పడుతున్నారు పిట్టగతతోని యాసతోని భాషతోని మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్న వాడు ఇంకా ఐదు రోజులు మీ దగ్గర ఉంటా అన్ని విషయాలు చెప్తా కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు బ్రహ్మాండమైన పలికిన తరపున మా అక్క తరపున మీ అందరికి శిరచూసి దండలు పెడుతున్నామన్నా రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తెరాస అధికారంలోకి వస్తే తాను గొంతు కోసుకుంటానని భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న తెరాసను ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు మెదక్ జిల్లా రామయంపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తల్లి కుమారుల కుటుంబాన్ని అరవింద్ పరామర్శించారు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం చేస్తోంది అరవింద్ ఆరోపించారు ప్రతి సంపుడు సచ్చేటట్టు చేసుడు కేసీఆర్ అన్నోడికి ఇవన్నీ టైం లేదు సుమా నేను తెలంగాణ వచ్చింది నేను వంట అన్నట్టు వనడా ఇవన్నీ చేపిస్తున్నది కల్వకుంట్ల తారక రామారావు నవంబర్ రెండు వేల ఇరవై మూడు తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే నేను గొంతు కోసుకుంటాను మీ అయ్యా దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు గొంతు కోసుకోలేదు నీకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో కుక్క కూడా ఓటేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో వైద్య విద్య సీట్ల గందరగోళంపై సీబీఐ విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు బహిరంగ లేఖ రాశారు పీజీ సీట్ల బ్లాకింగ్ పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు వారం రోజులుగా పేద విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు ప్రైవేటు వైద్య కళాశాలలు సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు మంత్రులు మల్లారెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్సీ రెడ్డి సీట్ల దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు వైద్య సీట్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్న దందాపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు వరంగల్లో జరగనున్న రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు వచ్చే నెల ఆరున జరగనున్న రాహుల్ సభకు సంబంధించి గాంధీభవన్లో సమీక్ష నిర్వహించారు ఈ సభ మరో ఇరవై ఏళ్ల పాటు చర్చించేలా జరగాలని రేవంత్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మరోవైపు సభను విజయవంతం చేసేందుకు పిసిసి కమిటీలను ఏర్పాటు చేసింది కోఆర్డినేషన్ రిసెప్షన్ పబ్లిక్ మీటింగ్ పర్యవేక్షణ జన సమీకరణ ప్రోటోకాల్ మీడియా తదితర కమిటీలను ఏర్పాటు చేశారు పీసీసీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు సీనియర్ ఉపాధ్యక్షులను ఈ కమిటీల్లో సభ్యులుగా నియమించారు భువనగిరికి జగ్గారెడ్డి నల్గొండకు గీతారెడ్డి ఖమ్మం కుసుమకుమార్ మహబూబాబాద్కు శ్రీధర్బాబు కరీంనగర్కు షెబ్బీర్ అలీలను పార్లమెంటు పరిధి ఇన్ఛార్జీలుగా నియమించారు వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో డెబ్బై రెండు ఏపీలో నూట రెండు సీట్లు వస్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలిపారు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ ప్రభుత్వాల తీరు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని కనీసం జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వాలున్నాయని విమర్శించారు తెలుగు రాష్ట్రాల్లో గ్రామ గ్రామాల్లో తిరిగి ప్రజా సంక్షేమం కోసం పోరాడతానని కేఏ పాల్ అన్నారు రెండు వారాలు అయింది నేను ఇండియా వచ్చి ఇక్కడే ఉంటా ప్రతి నియోజకవర్గం వస్తా ప్రతి గ్రామం రావడానికి ప్రయత్నిస్తా నా దేశం బాగుపడాలి ముఖ్యంగా నాకు రెండు కళ్ళు తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాలు బాగుపడాలి నేనైతే చేయగల నిన్న కేటీఆర్ నా విషయం ప్రస్తావించ పాలుగారే మా ప్రత్యామ్నాయం కావచ్చు అన్నారు మరి ఆయన జోక్గా అన్నారు ఎందుకు సర్వేలు చేస్తున్నారు నాకు ఓట్ బ్యాంక్ కొందని మీకు తెలుసు వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలుసు మరి వాళ్ళందరినీ కలుపుకుంటాం అంటున్నాం కదా షర్మిల కూడా అద్భుతంగా ఒక ఎమ్మెల్యేగో ఒక ఎంపీగో కంటెస్ట్ చేస్తే ఏం తక్కువ అన్ని సీట్లలో పోటీ చేస్తాం అందుకే కదా ముందు వచ్చింది అప్పుడంటే వారం రోజులు ముందు వచ్చే తెలంగాణ ఎలక్షన్ కేసీఆర్ గారికి ఓట్ వేయండి అని మళ్ళీ అప్పుడు వాళ్ళ తరపున రిక్వెస్ట్ చేస్తే చేసాం ఏమైంది అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళెవరితో కలడం ఉండదు వ్యాక్యూమ్ అయితే డెబ్బై రెండు సీట్లు తెలంగాణలో ఉంది ఉంది సర్వే సర్వే నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని సిరికొండ దర్పల్లి ఇందల్వాయి మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందే తడిసిపోవడంతో కర్షకులు ఆవేదన చెందారు వడ్లను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కాస్త ఆలస్యం కావడంతో ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయి వేసవికాలం కావడంతో వర్షం నుంచి రక్షణ ఏర్పాట్లు చేసుకోలేదని రైతులు వాపోయారు ప్రభుత్వం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని అన్నదాతలు కోరుతున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం సేకరించకపోవడం వల్ల పండించడానికి పెట్టుబడి పెట్టి గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల అప్పుల పాలయ్యి ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రైతు బీమా పథకానికి సంబంధించి మన్నటిసారి టీఆర్ఎస్ పార్టీ అవతరణ దినోత్సవం రోజు టీఆర్ఎస్ పార్టీ అన్ని పత్రికలలో టీవీలల్లా దేశం మొత్తం వివిధ భాషలల్లో ప్రకటనలు చేశారు అందులో స్పష్టంగా వ్యవసాయ శాఖ మంత్రి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నాలుగు సంవత్సరాలలో డెబ్బై నాలుగు వేల మంది రైతులు చచ్చిపోతే రైతు బీమా పథకాన్ని ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చినామని గొప్పగా చెప్పుకున్నాడు అయితే ఇందులో డెబ్బై నాలుగు వేల మంది రైతులు చచ్చిపోయింది నిజమని నాలుగేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒప్పుకున్నది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ లెక్కల ప్రకారము ఎనిమిది వేల నాలుగు వందల మంది రైతులు ఏప్రిల్ నెల వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే దాదాపుగా డెబ్బై రెండు వేల ఐదు వందల మంది రైతులు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడము చచ్చిపోవడము జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఏదో ఎన్జిఓ ఆర్గనైజేషన్ చెప్తున్న లెక్కలు కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం ఇంతమంది చచ్చిపోయినరు ఇవాళ రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు మోడీకి అండగా నిలబడి వాళ్ళకు మద్దతు పలికి ఆ బిల్లులు పాస్ కావడానికి సహకరించిన కేసీఆర్ గారు పదహారు నెలలు ఢిల్లీలో రైతులు ఢిల్లీని ఇచ్చి చలికి వణుక్కుంటూ ఎండకెండుకుంటూ వానకు తడుచుకుంటూ దాదాపుగా ఏడు వందల మంది రైతులు చచ్చిపోతే కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు చచ్చిన తర్వాత ప్రతి రైతు కుటుంబానికి మూడు లక్షల రూపాయలు ఇస్తాను ప్రకటన చేసి కానీ ఈ రోజు వరకు ఆ రైతులకు చిల్లి గవ్వగూడి ఇయ్యలే ఇరవై ఒక్క కోటి రూపాయలు నిజంగానే కేసీఆర్కి ఏదన్నా జ్ఞానోదయం కలిగిందేమో అని మేము అనుకున్నాం ఆనాడు ప్రకటించినప్పుడే నేను అనుమానం వ్యక్తం చేసిన మన ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు రాకేష్ తికాయితును పిలిపించుకున్నాడు కానీ చిల్లి గవ్వ కూడా ఢిల్లీలో చచ్చిపోయిన రైతులు ఇవ్వలేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేసీఆర్ చేతగాని తనం వల్ల షుగర్ ఫ్యాక్టరీలు మూతపడి షుగర్ వాళ్ళు చెరుకు పంట వేస్టోళ్ళే రైతులు లేకుండా పోయారు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల కొన్నిటోడు లేకపోవడం వల్ల పసుపు కావచ్చు కందులు కావచ్చు జొన్నలు కావచ్చు ఎర్రజొన్నలు కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు మిర్చి కావచ్చు లేకపోతే పత్తి కావచ్చు ఈ పంటలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి ఇప్పుడు ఎక్కడైనా మ్యూజియంలో పోయి తెలంగాణ రాష్ట్రంలో కందులు మినుములు మనకు లేకపోతే ఎర్రజొన్నలు పచ్చ జొన్నలు సజ్జలు తైదలు లేకపోతే పాలకూర మెంతం కూర పుంటికూర వ్యవసాయంలో టమాటలు వంకాయలు ఇలాంటి పంటలు పండిస్తున్నాయని చెప్పి చెప్పుకోవడానికి మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి ప్రమాదాల్లో చనిపోయిన కార్మికులు ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేయడం లేదా కన్సాలిటేటెడ్గా తీసుకోవడానికి పాలక మండలి ఆమోదించిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు వారంలో దీనిపై నిర్ణయం వెల్లడిస్తామన్నారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి బస్ భవన్ లో జరిగిన ఆర్టీసీ పాలక మండలి సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు వార్షిక అకౌంట్స్ తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చడం డెలిగేషన్ ఆఫ్ పవర్స్ కి చైర్మన్ కు వదిలేసేలా పాలక మండలి నిర్ణయం తీసుకుందని బాజిరెడ్డి వెల్లడించారు కొత్తగా వెయ్యి బస్సులు కొనుగోలు చేయాలని చూస్తున్నామని చెప్పారు దూర ప్రాంతాల కోసం ఏసీ నాన్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సులు తీసుకురావాలని

కొంత మేము చర్చించుకొని దాని ఫ్రేమ్స్ ఫిక్స్ చేసి తప్పకుండా వారికి కూడా న్యాయం చేయలే మేము నిర్ణయం తీసుకున్నాం మనం ఓన్లీ ట్రాఫిక్ పైన ఆధారపడకుండా మనం వేరే వేరే సోర్సెస్ కూడా ఎంచుకోవాలని చెప్పి మనము రెండు ఫార్మసీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది మన కాచిగూడ లోబిఎస్ లో ఇంకా త్వరలో మనము మన తర్నాక్ హాస్పిటల్ కూడా అది ఇనాగ్రేట్ కావడం జరుగుతుంది రెవెన్యూ ట్రాఫిక్ రెవెన్యూ కాకుండా ఇంకా ఉన్న మన స్టాల్స్ కావచ్చు మన ఇంకా వేరే బిజినెస్ కూడా మన అవకాశం చూసుకున్న విధంగా ప్రయాణం చేయాలని చెప్పి బోర్డు కూడా ఆదేశం ఉండడం జరిగింది తర్నాక్ హాస్పిటల్ ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తయారు చేసి బయట పబ్లిక్ కూడా ఆ ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేసే విధంగా మనము అందరికంటే తక్కువ రేట్లో పబ్లిక్ కూడా ఒక మంచి సేవ ఇవ్వడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జమ్మూ కశ్మీర్లో రేపు ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా దళాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి ప్రధాని పర్యటనకు ముందు ఉగ్రమూకలు దాడులకు పాల్పడడంతో భద్రత కట్టుదిట్టం చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు జమ్మూ కశ్మీర్ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించిన భద్రతా దళాలు రహదారుల వద్ద వేల సంఖ్యలో సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాయి సమస్యాత్మక ప్రాంతాలను పడుతున్న పోలీసులు ముప్పై వేల మందికి సరిపడేలా సభ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూ కశ్మీర్లో రేపు పలు అభివృద్ది పనులను ప్రధాని ప్రారంభించనున్నారు హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడంలో కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు చెన్నైలో హైకోర్టు పరిపాలన భవన నిర్మాణానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది ప్రకారం హైకోర్టుల్లో స్థానిక భాషల వినియోగంపై ఎప్పటికప్పుడు డిమాండ్లు వస్తూనే ఉన్నాయని వివరించారు ఈ అంశంపై పెద్ద చర్చే జరిగిందని తెలిపారు దేశంలో సాంస్కృతిక భాషాపరమైన హక్కులను పరిరక్షించడంలో తమిళ ప్రజలు ఎప్పుడూ ముందుంటారని అన్నారు న్యాయ వ్యవస్థలను బలోపేతం చేయడం తన మొదటి ప్రాధాన్యత అని సీజేఐ వెల్లడించారు న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్న వివిధ అంశాలను తన ఏడాది పదవీ కాలంలో ప్రముఖంగా ప్రస్తావించానని గుర్తు చేశారు రాజ్యాంగ విలువలను పరిరక్షించడం న్యాయ వ్యవస్థ విధి అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడానికి సమీప భవిష్యత్తులో శాస్త్ర సృజనాత్మకత కృత్రిమ మేధ ద్వారా పరిష్కారం లభించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు the parties must understand the ongoing process and development of the case It it's not be like chanting mantras in a wedding which most of us do not understand a lot of debate has taken place on this subject there are certain barriers that have prevented local languages being adopted in the proceedings before the high courts i am sure innovation of the science and technology the advancements such as artificial intelligence some of the issues associated with the introduction of languages in high courts may be solved in the near future సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానంటూ అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా చేసిన సవాల్ ముంబైలో ఉద్రిక్తతలకు దారితీసింది నవనీత్ కు పోటీగా పెద్ద సంఖ్యలో శివసేన కార్యకర్తలు ఉద్దవ్ సహా ఆమె నివాసం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు నవనీత్ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు కొద్దిసేపటి తర్వాత శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని తన సవాల్ను విరమించుకుంటున్నట్లు నవనీత్ కౌర్ ప్రకటించగా విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నించారనే కారణంతో పోలీసులు కౌర్ దంపతులను అరెస్ట్ చేశారు మరోవైపు పలు సెక్షన్ల కింద సీఎం ఉద్దవ్ ఠాక్రే సంజయ్ రావుత్ మందిపై కేసు నమోదు చేయాలని కౌర్ ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని అది గుర్తు చేసేందుకు ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఎమ్మెల్యే రవి రాణా దంపతులు విసిరిన సవాల్ ముంబైలో ఉద్రిక్తతలకు దారితీసింది శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉద్దవ్ నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీస పారాయణం చేస్తామని రాణా దంపతులు సవాల్ విసిరిన నేపథ్యంలో శివసేన కార్యకర్తలు భారీ ఎత్తున మాతోశ్రీ వద్దకు చేరుకున్నారు అక్కడకు వస్తే ఎంపీ నవనీత్ ఎమ్మెల్యే రవి రాణాకు ప్రసాదమిచ్చి పంపుతామని హెచ్చరించారు మాతోశ్రీతో పాటు నవనీత్ కౌర్ నివాసం కార్ రెసిడెన్స్ వద్ద శివసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమ్మికూడారు రాణా దంపతుల ఇంటికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం ధ్వంసం చేశారు నివాసంలోకి ప్రవేశించేందుకు విప్లయత్నం చేశారు హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అయితే కౌర్ నివాసం వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఇంటిలో నుంచి వెలుపలికి రావద్దని నవనీత్ దంపతులకు సూచించారు సీఎం థాక్రేని శివసేన కార్యకర్తలను తమపై దాడికి పంపించారని ఆరోపించిన నవనీత్ కౌర్ శివసేన కార్యకర్తలు తమ ఇంటిపై రాళ్లు విసిరినట్లు ఆరోపించారు పోలీసులు గృహ నిర్బంధం చేశారన్న నవనీత్ రవిరాణా దంపతులు సీఎం కు ప్రజలను జైళ్లకు పంపడం మాత్రమే తెలుసంటూ విమర్శించారు ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠించి తీరుతామన్న కౌర్ కొద్దిసేపటి తర్వాత వెనక్కి తగ్గారు ప్రధాని పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని సవాల్ను విరమించుకుంటున్నట్లు తెలిపారు అనంతరం రెండు వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు యత్నించారనే కారణంతో నవనీత్ రాణా రవి రాణాలను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య వారిని ఖార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అరెస్ట్ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన కౌర్ తమపై బెదిరింపులకు దిగిన శివసేన నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు तुम्ही ना तुम्ही, तुम्ही रिस्पेक्ट आ, करते तुमचा मान सन्मान करते येऊ नका आमची पण कंप्ले రాళ్ల దాడి వార్తలను ఖండించిన మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ పాటిల్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు రాణా దంపతుల నివాసం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు మహారాష్ట్రలో ముంబై శాంతి భద్రతలు లోపించాయని ప్రచారం చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నారని ఆరోపించారు అటు బయటి వ్యక్తులు మాతోశ్రీ వద్దకు వచ్చి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామంటే శివసేన సైనికులు ఊరికే కూర్చుంటారా అని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు మీరు మా నివాసానికి వస్తామని సవాల్ విసిరితే అదే తరహాలు సమాధానమిచ్చే హక్కు తమకు ఉంటుందని వ్యాఖ్యానించారు శనివారం నాటి పరిణామాల నేపథ్యంలో ముంబై వ్యాప్తంగా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు భద్రతాపరమైన ముప్పు ఉందనే కారణంతో నవనీత్ కౌర్ కు కేంద్రం ఇప్పటికే వై కేటగిరి భద్రత కల్పించింది